మీ అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. చూసాం మనం మొత్తం డిఐజీ స్థాయి అధికారి వచ్చి ఎస్పీలతోటి డిఎస్పీలతోటి సిఐలతోటి ఇంతమంది పోలీస్ బలగాన్ని తీసుకొని ఒక పార్టీ ఆఫీస్ ఉన్నదే ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ముందుకెళ్ళడానికి అలాంటి ప్రజల కోసం పాటు కూడా మన పార్టీ ఆఫీసులోనే అడుగులు పెట్టే బయటికి అడుగు ఒక అడుగు కూడా వేయడానికి ఇబ్బంది పెట్టేలా చేశారు. ఈ రోజున పొద్దుటి నుంచి రైతుల మీద దాడులు చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. గత వారాలుగా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ పార్టీ ప్రజలకు స్థిరత్వం ఇవ్వాల్సింది పోయి విపరీతమైన అస్థిమితం ఇచ్చారు రాష్ట్రానికి. చాలా హేతువుతోటి నేను మాట్లాడుతాను. ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు 14,000 నుంచి 15,000 ఎకరాలు సరిపోద్ది, ఇంత పెద్ద భూమి తీసుకుంటే భవిష్యత్తులో అనుకోకుండా ఉపద్రవాలు వేరే ప్రభుత్వాలు వస్తే నిలబడగలరా వీళ్ళని చెప్పి ఆ భయం వెళ్ళబుచ్చాను ఆ రోజున పెనుమాకలో 2015లో. ఈరోజు నా భయం నిజమైంది. ఈరోజు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను ఏదైనా మాట్లాడినప్పుడు చాలా ఆలోచించే మాట్లాడతాను. అలాగే ఈ రోజున 33,000 ఎకరాల రాజధాని 5 సంవత్సరాలు ఎలా సాధ్యం కాదని ఆ రోజున మొత్తుకుని నిజమైందో, ఈ రోజున కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అనేది కూడా అంతే ఆచరణకి అంత దూరంగా ఉండిపోయింది. ఈ రోజున అమరావతి నుంచి వీళ్ళు ఎన్ని బిల్స్ పెట్టుకొని మారుద్దాం అనుకున్నా కానీ ఇది తాత్కాలికమైనదే, టెంపరీ రాజధాని. అది పర్మనెంట్ రాజధాని అమరావతికే పరిమితం అయిపోతుంది. ఇది ఒక రైతుల గురించి మేము మనం పోరాటం, రైతులు కష్టపడ్డారు, ఇచ్చారు, రైతులు ఇచ్చింది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చారు. వాళ్ళ 3 పంటలు పండే భూముల్ని మొత్తం పంటలు పండించడం మానేసి ఇచ్చేస్తే ఈరోజు నిరుపయోగం, రోడ్లు వేశారు, తవ్వేశారు, పంటలు పండని అసలు కంప్లీట్ వదిలేస్తే ఈ రోజున మొత్తం మట్టితో ఉండిపోయినాయి పంట, పచ్చనిగా ఉండే పొలాలు. నేను 2014లో అప్పుడు ఇంత భూమి అవసరం మీరు తీసుకుంటే చాలు, నిజంగా బాగా మనం న్యాయం చేయకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతాం, అంచెలంచెలుగా రాజధాని నిర్మించండి అని ప్రత్యేకించి తెలుగుదేశం ప్రభుత్వానికి చెప్పాను. ఆ రోజు రైతులు నేను మాట్లాడుతున్నప్పుడు చాలా బాధపడ్డారు, ఎందుకు రాజధాని అడ్డుకు, నేను రాజధాని ఎప్పుడు అడ్డుకోను, కానీ ఇంత భూమి అవసరమని బలంగా చెప్పిన వాడిని. కానీ ఈ రోజున వైసీపీ చేస్తుంది ప్రజాద్రోహం చేస్తున్నారు. వైసీపీ రైతులు నేను మాట్లాడాను, మీరు అంత భూములు తీసుకోవద్దని నేను మాట్లాడాను, కానీ వీళ్ళు ఈ రోజున ప్రతిపక్షంలో ఉండే ఆ రోజున చాలా బలంగా చెప్పుండొచ్చు మాకు ఇష్టం లేదు, ఈ రోజున కూర్చొని కథలు చెప్తా ఉన్నారు అధికార వికేంద్రీకరణని అన్ని చోట్ల ఉండాలని. మరి అలాంటప్పుడు మీకు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ఎందుకు గుర్తురాలా? ఇది ప్రతీకార రాజకీయాల వల్ల రాజధాని మారుస్తున్నారు, కానీ ఎందుకంటే వాళ్ళకి నిజంగా వైసీపీ నాయకులకి ఇక్కడ వాళ్ళు చెప్పినట్టుగా అందరికి వాళ్ళకు కూడా భూములు ఉండే రాజధాని ఇక్కడ మారేది కాదు. వాళ్ళకి మనకి వైజాగ్లో భూములు ఉన్నాయి, ఎందుకంటే వైజాగ్ మారుస్తూ ఉన్నాయి, అంతేగాని ఉత్తరాంధ్ర మీద ప్రేమతో మార్చట్లేదు. ఉత్తరాంధ్ర మీద నిజంగా ప్రేమ ఉంటే టిట్లీ తుఫాన్ అప్పుడే వాళ్ళు వెళ్ళి ఉండాల్సింది. ఉత్తరాంధ్ర వెనుకబాటు కారణం వాళ్ళ నాయకులు, రాయలసీమ వెనుకబాటుతో ఇంతమంది ఉన్నారు నాయకులు, ముఖ్యమంత్రులు ఎంతోమంది వచ్చారు. ఎందుకు రాయలసీమ వెనుకబాటుతోనే ఉందంటే రాయలసీమ ప్రజలు వెనుకబాటుగానే ఉండాలి, నాయకులు మటుకు ముందంజలో ఉండాలి. నాయకులకు 1,000 కోట్లు ఉంటాయి, ప్రజలు మటుకు వలసలు పోతూ ఉంటారు రాయలసీమ నుంచి.
రాజధాని చేస్తే మొత్తం అందరికీ సమస్యలు తీరిపోతాయా, కష్టాలు తీరిపోతాయా, మూడు పూట్ల తిండి వస్తుందా, ఉద్యోగాలు వస్తాయా, ఉపాధ్యాయులు వస్తాయా? రాజధాని అనే దాన్ని ఒక అంశంగా తీసుకొని రాజకీయం చేయటం రాజకీయ లబ్ధి కోసం తప్ప నిజానికి ప్రజాక్షేమం కోసం, ప్రజా సౌలభ్యం కోసం అయితే కాదు. విసిగిపోయాము ఇవన్నీ. మన ఢిల్లీ మీటింగ్స్లో కానీ మన భారతీయ జనతా పార్టీ అలయన్స్లో కూడా ఒకటే అందరూ కలిసి నిర్ణయించుకుంది. ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు అమరావతిని, అందుకని అమరావతి ఇక్కడే ఉండిపోతుంది. ఆ మాట మీకు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. మిగతావి వాళ్ళు ఎన్ని చెప్పినా మేము ప్రధానమంత్రి గారి పర్మిషన్ తీసుకున్నాం, హోంమంత్రి గారి పర్మిషన్ తీసుకున్నాం అని వైసీపీ నాయకులు చెప్తున్నాయి. ఆయన శుద్ధాబద్ధాలు అవన్నీ నిజానికి వాళ్ళకి నిజంగా అయితే వాళ్ళకి ఎందుకు వాళ్ళకి అపాయింట్మెంట్లు దొరకట్లా? అందుకని వైసీపీ నాయకులకి ఎంట్రీ లేదు. వాళ్ళు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడితే వాళ్ళు ప్రతి నమస్కారం పెడతారు. అంతేగాని మీరు అమరావతి మార్చేస్తారంటే ఒప్పుకోమని కాదు వాళ్ళు చెప్పేది. అవి అబద్ధాలయ్యి నిజానికి రాజధాని మార్చాలి. మెసేజ్లు చూస్తూ ఉన్నా, నాకు అందరు ఫార్వర్డ్ చేస్తామన్నా నిన్నంతా. రాజధాని మారుస్తున్నాం. ప్రతి ఊళ్ళో ప్రతి చోట పండగలాగా చేయండి, మొత్తం పటాసులు కాల్చండి, మొత్తం పూలు ఎగరేయండి, గెంతులు వేయండి అని మాట్లాడుతూ ఉంటే, మరి అలాంటప్పుడు 7,400 మంది పోలీసులు మీరు ఎందుకు పెట్టారు ఇక్కడ? జనసేన పార్టీలోకి బయటికి అడుగుయ్యాలంటే మరి రైతుల మీద లాఠీ ఛార్జీలు ఎందుకు చేశారు? వాళ్ళైనా ఉగ్రవాదుల రైతులు, వాళ్ళ కోసం యాంటీ నక్సల్ స్క్వాడు, టెర్రరిస్టులను పట్టుకునే ఆక్టోపస్ యూనిట్స్, గ్రేహౌండ్స్, రిజర్వ్ పోలీసు, ఆఖరికి వాళ్ళకి అండగా నిలబడితే మనం బయటికి వెళ్తే ఇబ్బందులు అవుతాయని చెప్పి మనల్ని ఇక్కడ కూర్చొని ఒక డిఐజీ స్థాయి అధికారి వచ్చి మనల్ని ఇక్కడ నిర్బంధించి కదలని పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు చేస్తుంది తప్పు కనుక. వాళ్ళందరూ చేస్తుంది, వాళ్ళు చేస్తుంది ద్రోహం. జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను ఒకటే ఎందుకు పెట్టానంటే ప్రాంతీయ లాభాల కోసం నేను పెట్టలా. జాతీయ సమగ్రత, ప్రాంతీయ భావాల వల్ల జాతీయ సమగ్రత దెబ్బతింటుంటే అందుకు పెట్టాం. జాతీయ పార్టీలు మర్చిపోతున్నాయి, కాంగ్రెస్ మర్చిపోతే కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయడానికి మేము ప్రాంతీయ పార్టీలో ఉండి కూడా జాతీయ సమగ్రత కోసం జనసేన పాటుపడి జనసేన అందుకు పెట్టి ఆవిర్భావానికి కారణమైంది. అలాంటిది ప్రతి జిల్లాకి. ఈరోజు ఇందాక అసెంబ్లీలో చూస్తూ ఉంటే ఏమయ్యా మీరు మీ జిల్లా వాళ్ళు మాట్లాడరండి, మీ జిల్లాకు రాజధాని వస్తుందని చెప్పి ఆ స్థాయికి వెళ్ళిపోతే జిల్లాలకు కూడా మీకు సబ్ రీజనల్ ఇష్యూస్, జిల్లా కూడా గొడవలు పెడతాం. 151 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రజలు ఇస్తే జిల్లాల వారిగా గొడవలు పెట్టే స్థాయికి వెళ్ళి ఇంత చిల్లరగా వెళ్ళిపోయారు వీళ్ళంతా ఈ వైసీపీ నాయకులు. అంటే ఇది ఈరోజు మనం కేవలం రాజధాని కానీ చూడకూడదు. ఎన్ని రాజధానులు పెడతారు, ఎన్ని రాజధానులు? ఒక్క రాజధానికి దిక్కు లేదు. ఈరోజు ఇంతమంది బతుకుతూ ఉంటే వీళ్ళకి మూడు రాజధానులు, వీళ్ళకి ఒక్క రాజధానికి దిక్కు లేదు. అరే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ప్రజలందరం మేము రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్ని జిల్లాలు కలిపి ఒక్కలాగా ఉంటామంటే వీళ్ళు విడగొట్టి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన విభజించే పాలన ఇంకా వీళ్ళు రక్తం నుంచి ఇంకా పోలేదు వీళ్ళకి. కొత్త తరం మనం మార్చాలి. మనం ఎందుకంటే మనం మార్చకపోతే ఈ సమాజం మారదు. వైసీపీ వాళ్ళు ఇలా చేశారు కాబట్టి రేపు పొద్దున ఇంకొకటి వచ్చి 13 క్యాపిటల్స్ 3 క్యాపిటల్స్ కాదు 6 క్యాపిటల్స్ 7 క్యాపిటల్స్ అని పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఇది ఎక్కడో చోట పిచ్చి ఆపాలి మనుషులకి, ఈ పిచ్చితనం ఆగాలి, ఈ విడగొట్టే విభజించే ఈ తప్పుడు ధోరణి ఆగాలి మనుషులకి. రాజధాని రాగానే ఎక్కడికైనా వచ్చి మొత్తం మనకి మూడు పూట్ల తిండి వచ్చేస్తుందా? మనకి ఒక రాజధాని కట్టడం అంటే ఎంత కష్టమని తెలుసా? 1965లో గాంధీనగర్ రాజధానిని అనౌన్స్ చేస్తే అది మొన్నదాకా కడతా ఉన్నారు, 2000 చిల్లర దాకా కడతా ఉన్నారు. అంటే 20 సంవత్సరాలు పై చిలుకు, 30 సంవత్సరాలు పట్టింది దానికి. 14,400 ఎకరాలు 14,500 ఎకరాలు ఇస్తే దాన్ని 10,400 ఎకరాలు దాన్ని పూర్తి చేశారు.
అలాంటిది 33,000 ఎకరాలు ఎక్కువ అని ఆ రోజున టీడీపీతో మొత్తుకున్నాను. పచ్చని పంట పొలాలను చేస్తూ ఉంటే ఈ రోజున మేము మీ అందరికీ మాట ఇస్తున్నాం, అమరావతి రైతులకి చాలా బలంగా అండగా ఉంటాం. వాళ్ళు సిఆర్డీలు మార్చుకోలేమని చెప్పండి, ఏదని చెప్పనివ్వండి. నిజానికి ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఒక రీజన్ అయితే 33,000 ఎకరాలు మీరు చెప్పినట్టుగా 4,000 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి ఒక మీరు చెప్పినట్టే నిజం అనుకుందాం. కేసులు పెట్టండి, కేసులు పెట్టండి, లోపలేయండి, మొత్తం ఎంక్వైరీలు పెట్టేసిన అవి చేయరు, అవి అవి కదా మీరు చేయాల్సింది. అవి చేయకుండా రాజధాని మార్చేస్తానంటే ఏంటి అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళకి భూములు అక్కడ ఉన్నాయి, అక్కడ కొనేసుకున్నారు. ఉత్తరాంధ్ర భూములు ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కడ చేతిలో ఉన్నాయి? మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన భూస్వాముల చేతుల్లో, లేదంటే పారిశ్రామికవేత్తల చేతిలో ఉన్నాయి, వీళ్ళ దగ్గర రాజకీయ నాయకుల చేతిలో ఉన్నాయి, ఉత్తరాంధ్ర ప్రజల సామాన్య ప్రజల చేతుల్లో లేవు. ఎవరి చేతుల్లోనే ఉండని ఏం మభ్య పెడుతున్నారు? నిజానికి సచివాలయం ఒక తరలిస్తా అంటున్నారు ఉత్తరాంధ్రకి, సచివాలయం తరలిస్తానంటున్నారు ఉత్తరాంధ్రకి, మన వైజాగ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని. మరి ఉన్న సచివాలయంలో ఉద్యోగాలన్నీ కనీసం 4వ వంతు 3వ వంతు సగం ఉత్తరాంధ్ర ప్రజలకు ఇస్తారా? అది ఇవ్వరు. మళ్ళీ ఇక్కడి నుంచి ఉద్యోగస్తులను తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టాలి, ఎంత ఖర్చు ఇది? అసలు వెళ్తారా ఉద్యోగస్తులు? వెళ్తే సభ్యంగా పనిచేయగలరు? ఒక ఒక కుటుంబం ఏమో మనకి కూర్చోబెట్టి ఈ పిల్లలు తండ్రులేమో హైదరాబాదు, ఇక్కడ ఉండడానికి వీళ్ళు మళ్ళీ వైజాగ్. అసలు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన విధానం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంది. అభివృద్ధి పక్కన పెట్టండి, ప్రజల్లో అశాంతి ఏం జరుగుతుంది? దీనికి బలంగా కొత్త తరానికి నేనేం లాభాపేక్ష లేదు. నాకు రాజకీయాలు నాకు నేషనల్ సర్వీస్, నాకు పాలిటిక్స్ ఇస్ ఎ నేషనల్ సర్వీస్. నాకు ఇది నేను ఎప్పుడు కూడా మార్పు, ప్రజలు సమస్యలు ఉన్నప్పుడు మేము అండగా ఉంటాం. అంతేగాని మేము ఏదో ప్రూవ్ చేసుకోవడానికి లేవు ఇక్కడ. మేము నిజంగా ఎందుకంటే సమస్యని నిస్వార్థంగా ప్రజల కష్టాలు ఉంటే మా వంతు కృషి చేస్తున్నాం ఇక్కడ. అంతేగాని ప్రతిదాని రాజకీయ లబ్ధి కోసం చూడట్లేదు. నిజంగా దేశం దేశం ఎప్పుడు విచ్ఛిన్నమైపోతుందంటే ఇలాంటి ప్రాంతీయ ధోరణులు, కులతత్వాలు, విభిన్నమైన వర్గాల మధ్య గొడవలు వస్తే దేశం విచ్ఛిన్నమైపోద్ది. అందుకనే మనం భారతీయ జనతా పార్టీ, జనసేన ఎందుకు కలిసిందంటే ఇంక ఈ పిచ్చితనం ఆపాలి. ఇంక ఇక్కడితోటి పిచ్చితనం ఆపాలి. తెలుగుదేశం పార్టీకి బలం సరిపోవట్లేదు, తెలుగుదేశం పార్టీకి సత్తా సరిపోవట్లేదు. వైసీపీ లాంటి విభజించే పార్టీని ఎదుర్కోవాలి అంటే అది మన భారతీయ జనతా పార్టీ జనసేన అలయన్సే బలంగా తీసుకోగలరు. ఢిల్లీ మీటింగ్స్లో కూడా ఒకటే చెప్పారు, ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వం ఏదైనా చేస్తే అవకతవకలను సరిచేసి అదే కంటిన్యూ చేయాలి. కానీ ప్రతిసారి నాకు ఇది నచ్చింది కాదని చెప్పి ఈరోజు నేను ఆ ఊళ్ళో పెట్టుకున్నా, రేపు పొద్దున్న నేను కొంచెం చిలకలూరుపేటలో క్యాపిటల్ పెట్టుకున్నా, ఎన్ని కుదరం అవన్నీ. ఒక నిర్ణయం తీసుకున్నాం, అందరం సమిష్టిగా దాన్ని పాటించాలి. హైదరాబాదు మనకి ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు దాన్ని కాదులకు రాజును టీడీపీ తప్పు చేసి ఇక్కడికి వచ్చేసారు. పూర్తి స్థాయి రాజధాని నిర్మించి వచ్చుంటే చాలా అందంగా ఉండేది, వాళ్ళ తప్పు చేశారు. ఆ రోజున ప్రతిపక్షం అందరూ కూర్చొని మన అమరావతిని పెట్టారు. మళ్ళీ అప్పుడు తెలియని, అప్పుడు చూడని తప్పులు, అప్పుడు బయటికి రాని తప్పులు సడన్గా ఈరోజు వచ్చేసి మళ్ళీ ఈరోజు వైజాగ్ అంటే ఇంక పిచ్చితనానికి హద్దులు లేకుండా పోతుంది. పిచ్చితనానికి అడ్డుకట్ట వేయాల్సింది, అడ్డుకట్ట వేసి తీరాలి. అలాగే నేను వాళ్ళకి డబ్బులు ఉన్నాయమ్మా, వాళ్ళకి 10 ఇళ్ళు కట్టుకుంటారు, మనం అందరం కట్టుకోలేము. నేను పోయినసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఒకటే మాట చెప్పాను, మన ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, మిగతా కొన్ని గ్రామాల్లో పొలాలు ఇవ్వని రైతులకి, ఇష్టం లేని రైతులు మీరు భూములు లాక్కోకండి. రాజధాని విడిపోయింది, మన రాష్ట్రం విడిపోయింది, ప్రజల కన్నీళ్ళ మీద, రైతుల కన్నీళ్ళ మీద రాజధాని కట్టకండి. ఇష్టంతో ఇచ్చితే తీసుకోండి, అంతేగాని ఇష్టంతో ఇవ్వకుండా కన్నీళ్ళు మంచిది కాదని చెప్పాను. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంకి ఒకటే చెప్పారు, మీరు కనుక భూసేకరణ చట్టం ప్రయోగించి మీరు భూములు లాక్కుంటే
మొట్టమొదటి ఎదురు తిరిగేవాడు నేనే మీకు, మీకు ఇంత సపోర్ట్ చేశాను మీకు ఎదురు తిరిగి. అలాగే ఈ రోజున వైసీపీ నాయకులు ఇన్ని వేల మంది పోలీసులను పెట్టి అన్ని రాజకీయ పార్టీల్ని మనతో జనసేనతో సహా బయటికి అడుగు పెట్టలేవు, ముఖ్యంగా జనసేన మీద ఎక్కువ టార్గెట్ చేశారు, బయటికి పోయి అడుగు కూడా పెట్టనివ్వలేదు, అడుగు కూడా. అలాగే ఇంతమంది ఆడపడుచుల్ని, మహిళా రైతుల్ని, మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు ఇన్ని మాటలున్న ప్రతి ఒక్కడు శాపం తగిలే తీరుద్ది చెప్తారు, ఒక్కొక్కడు ఏడ్చే తీరాలి. ఎందుకంటే ప్రజల తాలూకు కన్నీళ్లు కష్టాలతోటి ఎవడు సుఖంగా ఉండలేడు, ఎవడు సుఖంగా ఉండలేడు. ప్రభుత్వాలు నేను చెప్తున్నాను కదా, ఈ రోజున వైసీపీ చేసిన, ప్రభుత్వం చేసిన నిర్ణయం వాళ్ళ వినాశనానికి వాళ్ళు పునాది వేసుకున్నారు. ఈరోజున అమరావతి రైతులకి, జనసేన నాయకులందరికీ ఒకటి చెప్తున్నా, తెలియజేయండి, ఈ రోజున వాళ్ళు ఎన్ని కథలు చెప్పుకున్నా కానీ అది తాత్కాలికమైన మార్పే తప్ప శాశ్వతమైన మార్పు కాదు. శాశ్వతమైన రాజధాని అమరావతిలోనే. 5 కోట్ల మంది ప్రజలు అందరూ అమరావతి రాజధాని ఒప్పుకున్నారు ఆ రోజున. అందుకే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసి అందరూ హర్షించారు ఆ రోజున, శంకుస్థాపన చేస్తే హర్షించారు ఆ రోజున. కానీ ఈ రోజున కూర్చోబెట్టి వీళ్ళు కొత్తగా తెలుసుకున్నట్టుగా ప్రాంతీయ స్థాయిల్లో ఇంకా విభేదాలు ఉన్నాయి. కల్చర్ డిఫరెన్స్ అంటే రాయలసీమ నుంచి వచ్చిన నాయకులు ముఖ్యమంత్రులుగా మనం చేయట్లేదా మిగతా ప్రాంతాల్లో? అప్పుడు కల్చర్ డిఫరెన్స్ చూపించారా? అలాగే ఏ మూల నుంచి వచ్చినా, ఏ జిల్లాలో పుట్టిన, కృష్ణా జిల్లాలో పుట్టిన ఎన్టీ రామారావు గారిని మిగతా ప్రాంతాలన్నీ హర్షించలేదా? తెలంగాణ హర్షించలేదా? రాజకీయ లబ్ధి కోసం ఈ మాట్లాడే మాటలన్నీ ఇవి వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థం కోసం ప్రజల్ని విచ్ఛిన్నం చేసే పద్ధతి ఎక్కడో ఒకసారి ఇంకా ఆప్ చేయాలి, చరమాంకం పలకాలి. దీనికి మేము నిలబడి కట్టుబడి ఉన్నాం. ఇది మాటలకి మేము నిలబడతాం. దీనికి అమరావతి రైతులకు సంబంధించి ఒకటే మేము బలంగా మా చెప్తున్నాం, వాళ్ళు ఈ రోజున రాజధాని మార్పు అనేది అంత సాధ్యం కాదు. పేపర్లో జరుగుద్ది, అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇంట్లో ఇన్ని వేల మంది పోలీసులు గత 40 రోజుల నుంచి బిడ్డ పాపల్ని వదిలేసి, ఇల్లు వాకిళ్ళు వదిలేసి ప్రజల చేత తిట్టించుకుంటూ, మహిళల చేత తిట్టించుకుంటే స్థాయికి పోలీస్ వ్యవస్థను దిగజార్చారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థని ఈరోజు వాళ్ళని ప్రైవేట్గా వాడేస్తూ ఉన్నారు. పోలీసులు వ్యవస్థ నిస్సహాయం, వాళ్ళు ఏం చెప్తారో చేస్తారు, వాళ్ళు తప్పదు. ఒకవైపు కానీ మనం పోలీసులు అడ్డుకుంటా ఉంటారు. ఈరోజు ఇందాక పోలీసులు అడ్డుకున్నాక నిస్సహాయత అనిపించింది. వీళ్ళని ఏదైనా దాటుకుని వెళ్దామంటే వీళ్ళ బాస్, పొలిటికల్ బాసెస్ అనాలి తప్ప వీళ్ళనంటే ప్రయోజనం ఏంటని అనిపించింది. గొడవ పెట్టుకోలేక కాదు, ఇందాక వాళ్ళని పక్కకు తోసి వెళ్ళిపోలేక కాదు, ఆ తెగింపు ఉన్నవాడిని. కానీ సమాజం బాగుండాలని కోరుకునేవాడిని. అడ్డొచ్చిన పోలీసులతో కాదు మనకు కావాల్సింది, అసలు పోలీసులను పంపించిన వ్యక్తులు మనకి ప్రథమంగా వాళ్ళని ఎదుర్కోవాలి. అందుకని మీ అందరికీ నేను మాటిస్తున్నా ఒకటే, ఇది ఏ రకంగా వెళ్ళినా కానీ తిరిగి రాజధాని ఇక్కడికే వస్తుంది. ఎందుకంటే రాజధాని మార్పు ఆషామాషీ కాదు. అందుకని మీరు బలంగా ఈ మెసేజ్ని గ్రామాలకి తీసుకెళ్ళండి. చట్టపరంగా ఏ పోరాటాలు చేయాలి, లేదంటే ఆత్మస్థైర్యం కోసం నేను గ్రామాల్లో తిరగాలంటే నేను ఖచ్చితంగా తిరుగుతాను. కాకపోతే ఏంటంటే నాకు ఉన్నదల్లా ఏంటంటే, ఇప్పుడు పోలీసు సంపూర్ణంగా ఉన్నారు, అందుకని నేను అన్ని చూసుకొని ఒకసారి భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడి మేమిద్దరం కలిసి సంయుక్తంగా అనుకొని, మేమందరం కలిసి సంయుక్తంగా అనుకొని ఎలాంటి చేయాలి. కానీ ఒక్కటైతే హామీ ఇచ్చారు నాకు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఒకటి చెప్పారు, అమరావతి ఇక్కడి నుంచి మారదు, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందుకని ఈ మీకు ఈ భరోసా కల్పిస్తూ మనస్ఫూర్తిగా మీరు ఈరోజు మన అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ అందరికీ కల్పించింది, ఒక 2 జిల్లాలకు కాదు, ఫస్ట్ అది మనం అందరం అర్థం చేసుకుందాం. అన్ని జిల్లాలు కూడా రైతులు పడుతున్న కష్టాలకి, రైతులు పడుతున్న అవస్థలకి నిజంగా మనస్ఫూర్తిగా చాలా బాధతో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. నాకు నిజంగా మేము రైతుల పక్షాన ఉన్నామని చెప్పండి. అన్ని జిల్లాల నుంచి, కడప నుంచి, రైల్వే కోడూరు నుంచి నాకు ఈరోజున మెసేజ్లు వస్తూ ఉన్నాయి. అందుకని మనస్ఫూర్తిగా
అమరావతి రైతుల క్షేమాన్ని కోరుకుంటూ మీరందరూ అమరావతి రైతుల కోసం మీరు కూడా చాలామంది ఉండుండొచ్చు. సో మీ అందరూ మనస్ఫూర్తిగా ఈరోజు ఇంత అండగా నిలబడినందుకు పేరు పేరున ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి జనసేన నాయకులందరికీ, వచ్చిన ప్రతి యువత అందరికీ, ఆడపడుచులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. జై హింద్.